మహబూబాబాద్ జిల్లా కేంద్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఎస్ఆర్ఎస్పీ అధికారుల రివ్యూ మీటింగ్ లో అధికారులపై మంత్రి సత్యవతి రాథోడ్పై తీవ్రంగా విరుచుకుపడ్డ ఎమ్మెల్యే బనోద్ శంకర్ నాయక్. కలెక్టర్ విపి గౌతమ్ అనుకున్న సమయానికే రివ్యూ మీటింగ్ ప్రారంభించామని, తమకేమైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను కోరారు. మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి, జడ్పీ చైర్మన్ గారికి, సిఎన్సీ గారికి ఫస్ట్ దయచేసి మీకు హృదయపూర్వక నమస్కారాలు. ఎలా చేయాలి రివ్యూ మీటింగ్, ఏంటిది ఏందనేది స్థానికంగా ఎమ్మెల్యేలు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, సమస్య ఎక్కడ మాకు తెలుసు సార్. మీకు కాదు కదా సమస్య, మేము చెప్తే మీరు కలెక్టర్ గారు, మినిస్టర్ గారు దానికి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అది పద్ధతి చూసినాం మేము ఇప్పటికీ 20-30 సంవత్సరాల నుంచి. మీరు వచ్చి కూర్చుని తెలియక స్థానిక సమస్య ఎమ్మెల్యేకి తెలియకుండా ఏదో మాట్లాడి ఏదో ఏం చేస్తానో అర్థం కావట్లేదు, ఏమైపోతుందో కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు నెల రోజుల నుంచి మీకు చెప్తున్నాం, 2-3 సంవత్సరాల నుంచి మినిస్టర్ గారు చెప్పాం, 10 సార్లు చెప్పాం, ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఇక్కడ ఈఎంసీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఈలు ఉన్నారు, అందరు ఉన్నారు. మన రెడ్డియాల ఆనకట్టు బ్రహ్మలక్ష్మ ఆనకట్టు ఎన్ని సంవత్సరాలు అయిందా టెండర్ అయ్యి, ఎందుకు వరకు స్టార్ట్ కాలేదు? మై సమస్యలు స్టార్ట్ అయ్యి మెయిన్ ట్యాంక్మెంట్ వాడితే మెయిన్ కాపు మెయిన్ ట్యాంక్మెంట్ దానికి వేసింది గైడ్లైన్స్ పెట్టింది, ఏం చేశాం? ఇంతవరకు దానికి ఫీడర్ ఛానల్ లేదు, నిజాం చెరువు ఏమైపోయింది, బంధం చెరువు ఏమైపోయింది, ఇవన్నీ సమస్యలు తెలుసుకున్న తర్వాత దానిపైన కలెక్టర్ మినిస్టర్ గారు ప్రాబ్లం ఎల్లో సాల్వ్ చేస్తారు. వాడు అసలు కాంట్రాక్టర్ డైరెక్టర్ ఉన్నాడా లేడా, పోయిందా, ఏమైంది, ఏంటిది సమస్య మాకు తెలుసా కదా. ఇప్పుడు 10 చెరువులు అసలే నిండలేదు, కొన్ని చెరువులు ఇప్పుడు ఈరుల పూసపల్లి, తాళపూసపల్లి చెరువులు నెల రోజుల నుంచి మద్దతుపై వరదలాగా టైం వేస్ట్ అయిపోయి మళ్ళీ గోదావరిలో కలుస్తున్నాయి నీళ్లు. ఇక్కడ చెరువు ఇక్కడ 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 చూడటం పని పక్కన పెద్ద చెరువు, అది రైతులు నిన్న 1000 మంది రైతులు వచ్చారు, దాంట్లో నీళ్లు పోతలేవు. మీరు సింపుల్గా ఇరిగేషన్ వాళ్ళు ఎస్ఆర్ఎస్ పోతే ఇక్కడనే ఫీడర్ ఛానల్ ఉన్నది, మనకు ఫీడర్ ఛానల్ ఏందో తెలియదు, ఇరిగేషన్ ఛానల్ ఏందో తెలియదు, ఎలా ట్యాంక్ ఫిల్ చేయాలో తెలియదు, ఏం చేస్తున్నాం మనం? ఆ చెరువు ఇక్కడనే, దాని జస్ట్ ఇక్కడ ఆ వేస్ట్గా నీళ్ళు పోతున్నాయి, ఆ నీళ్ళను ఇక్కడ పోతున్నాయి వేస్ట్గా. ఆ నీళ్ళను మనం తిప్పితే ఈ చెరువు నిండుతుంది. రామంజయ చెరువు అలాగే ఉంది, ఎర్రపల్లి కూడా చెరువు అలాగే ఉంది. నేను బలవంతంగా ఈఎన్సీ వచ్చారా, సిఈ వచ్చారా, ఎస్సీ గారు వచ్చారా, ఎస్సీ గారు మీకు ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాకు పెద్ద ఎస్సీ వైసమ్మ చెరువు ఫీడర్ ఛానల్ ఎన్ని 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 సంవత్సరాలు అవుతాయి ఛానల్, దానికి టెండర్ పిలవని ఎన్నిసార్లు చెప్పినాం, ఎందుకు మేము గడ్డి తీయడానికి ఉన్నాం అధికారం ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు? నేను సార్ మొన్న కలెక్టర్ మీరు చూడండి ఏం చేయలేదు, నా సొంత డబ్బులు పెట్టేసి మిషన్ పెడితే ఇవాళ 2 చెరువులు నిండా ప్రజలు ఒక్కడ పాలాభిషేకం చేస్తున్నారు. మేము సొంత డబ్బులు పెట్టుకొని మేము ఫీడర్ ఛానల్ తీయాలనా? 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? 2.5 సంవత్సరాలు మైసమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ సార్ హరీశ్రావు గారు ఓపెనింగ్ చేశారు, ఏమైంది, ఏం చేశారు అక్కడ, ఎంత దారుణంగా ఉన్నది అసలు పరిస్థితి. ఏదో రివ్యూ అంటే రివ్యూ పెడతాం, డైరెక్టీలు కాపీలు చేస్తాం, ఫోటోలు చేస్తాం, వెళ్ళిపోతున్నాం, ఏం చేస్తాం, ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా. 12-13 కిలోమీటర్లు నడిచిన సార్ మన రెడ్డియాల ఆనకట్టు, వేల ఎకరాలు పాపం ఏడుస్తున్నారు రైతులు, 13 కోట్ల రూపాయలు ఇంతవరకు వర్క్ స్టార్ట్ చేయలేదు, ఎందుకు స్టార్ట్ చేయలేదు? నేను పదే పదే మొత్తుకున్నాను, ఓటీలు స్టార్ట్ చేయమని ఓటీలు పెట్టారా, ఓటీలు కట్టారా, ఓటీలు కట్టే ఇవాళ చెరువులన్నీ నిండి ఇది అయ్యేది కదా. ఇప్పుడు సమస్యలు ఉన్నాయనే మనం అనుకోని పెట్టాము, ఎన్నిసార్లు సమస్యల గురించి మాట్లాడుతాం, ఇప్పుడు మొదటిసారి మనం పెట్టాము, అందరితో కలిసి వరంగల్లో పెట్టాము, ఇంటర్ మినిస్టర్లకు చెప్పాము, మన కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా లెటర్ రాసి ఇచ్చాను, అందుకని స్థానిక ఎమ్మెల్యే కూర్చోబెట్టుకొని ప్రాబ్లమ్ తెలుసుకొని రివ్యూ మీటింగ్ ఒక టైం ఒక పద్ధతి ఒక సిస్టమ్ గా చేస్తే ఒక పద్ధతి సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ఏమి మీరు లెవెల్ అని మాకు ఎవరు అన్నారమ్మా, మీరు లెవెల్ అని చెప్పారా, అందరం ఉన్నాం అక్కడ, మీరు అట్లాంటి నాకు 2 గంటలు పల్లె ప్రగతి ఉన్నది, పట్టణ ప్రగతి ఉన్నది, దాని తర్వాత లంచ్ తర్వాత పెట్టుకుందామని అన్నారు, చేసుకోండి మరి మీరు ఇష్టం వచ్చినట్టు. లేదు మీ మీరు చెప్పండి సమస్య ఉన్న అధికారులందరూ, అన్ని సమస్యలు కాదు ఇవన్నీ నేను చెప్పండి కదా, అందుకనే మీరు ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం. ఇప్పుడు స్టేట్ లోని ఎస్ఆర్ఎస్పీ ఫస్ట్ తీసుకున్నాము, మనం అందరం అనుకొని ఈ టైం లెవెల్ అవుట్ అక్కడ అనుకున్నాము. నేను ఒకటే చెప్తున్నాను గారు, దయచేసి నేను అధికారులు, నేను అధికారికంగా చేసి వచ్చిన 18 సంవత్సరాలు 10 వందల మంది కలెక్టర్లు, 100ల మంది ఎస్పీలు
నేను ఏమంటున్నా మీ అందరికీ గౌరవం ఇస్తున్నా, మీరు కూడా గౌరవం పొందండి, గౌరవం ఇచ్చే పుచ్చుకోవాలి, అందరు సమిష్టిగా కలిసి పోదాం అంటున్నా, సమిష్టిగా అభివృద్ధి చేద్దాం అంటున్నా, అంతే తప్ప నేనేదో అనటం లేదు. There seems to be miscommunication. Sorry if there is. Please, sir. We don't want sorry, sir. Nen anedi endante, we should maintain something. We don't want sorry. Sorry, meer ala oka collector ga meer ala cheyavadu. Mee mistake kaadu adi. Endukante patana pragati jarugutundi manaku. Already patana pragati jarugutundi manam after lunch ani anukunnam. Malla nen urukostunna ippudu. Ekkadunte urukostunna meer review meeting chestunna. Meer meer chestaru maatladataru pothu ee samasyalanu evariki cheppukovali. ఇప్పుడు అందరికి సమస్యలు ఉన్నాయని ఎవరికి నాకు కానీ కలెక్టర్ కానీ ఎవరికి వ్యక్తిగతంగా ఉండవు. అందరికీ ప్రజా సమస్యలు అవసరాలు ఉన్నాయి కాబట్టి మనం అనుకుని పెట్టాము. ఆ రోజు వస్తే కూడా టైం సరిపోదు, మొత్తం క్లియర్ గా చేద్దాం. సీఆర్ పట్టణ ప్రగతిలో పెట్టడమే తప్పు, ఏదో పెట్టాము ఆఫ్టర్ లంచ్ అనుకున్నాము, 2 గంటలు పెట్టాము. మనం మార్నింగ్ వచ్చారు కానీయండి, ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ రెడ్డి అలా అనే గేట్ మహిషమ్మ చెరువు, నిజాం చెరువు, బంధం చెరువు, దీని గురించి ఆయన చాలా మీరు అందరు కూడా చాలా సంవత్సరాలుగా ఉన్నారు. He has been telling this for so long. ఇది అన్ని 2-3 ఇయర్స్ ముందే అడ్మిన్ సాంక్షన్ అయినవి. వర్క్ కూడా గ్రౌండ్ కాకుండా ఉన్నాయి ఆల్మోస్ట్. మేము నిజాం చెరువు కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు తీసుకెళ్లారు, ప్రత్యేకంగా తీసుకెళ్లి నాకు మినిస్టర్ గారు ఇప్పుడు చూపించారు. ఇవేమీ చాలా స్లో ప్రోగ్రెస్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన ఇష్యూస్ పైన ఒకసారి రిప్లై చేస్తారా? కారణం ఏంటి? ఒకవేళ కంట్రాక్ట్ కావట్లేదు, దానికి బ్లాక్ లిస్ట్ లో క్యాన్సిల్ చేసే అధికారం మనకు ఉందండి. అది అగ్రిమెంట్ అయ్యి 5 సంవత్సరాలు కలెక్టర్ గారు చెప్పారు.